మరి వారి మోసాల నుంచి, మరి వారి మోసాల నుంచి మన పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. వారి మోసాల నుంచి మన పేదల భవిష్యత్తును కాపాడుకునే యుద్ధంలో మీలో ప్రతి ఒక్కరూ కూడా ఒక స్టార్ క్యాంపెయినర్గా ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళి ఆ ప్రతి పేదవాడి ఇంట్లో నుంచి కూడా వాళ్ళకు జరిగినటువన్నీ కూడా చెప్పి, ప్రతి ఇంట్లో నుంచి కూడా ఒక స్టార్ క్యాంపెయినర్ను బయటకు తీసి, ఆ స్టార్ క్యాంపెయినర్లు వెళ్ళి 100 మందికి ఈ విషయాలన్నీ కూడా చెప్పడానికి, చెప్పించడానికి మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి. సెల్ఫోన్లో ఉన్న టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి. సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్ తీయండి. సెల్ఫోన్లోని టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి. బటన్ ఆన్ చేసి గట్టిగా చెప్పండి, పేదవాడి భవిష్యత్ కోసం, పేదవాడి కండగా ఉండేందుకు మేమంతా కూడా సిద్ధమే అని చెప్పి గట్టిగా చెప్పండి. వారి అబద్ధాల మీద, వారి మోసాల మీద, వారి చీకటి రాతల మీద యుద్ధం ప్రకటించడానికి మేమంతా కూడా సిద్ధమే అని గట్టిగా చెప్పండి. ఇది విశ్వసనీయతకు, విలువలకు ప్రతీకగా మనముంటే ఒకవైపున, మోసాలు, అబద్ధాలు, కుట్రలు మరోవైపున ఉండి యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో మంచి చేసిన మన ప్రభుత్వానికి అండగా ప్రతి ఒక్కరూ నిలబడి 175కు 175 ఎమ్మెల్యేలు, నేను మరొక్కసారి చెప్తా ఉన్నాను, ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదు. ఈ ఎన్నికలు మనమేసే ఈ ఓటుతో రాబోయే 5 సంవత్సరాలు మనం అధికారం ఇస్తాం. ఆ అధికారంతో వాళ్ళు, పాలకులు మన తలరాతలు మారుస్తారు. ఆ అధికారం ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలకు, ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు. ఈ ఓటుతో మన తలరాతల మీద మనం రాసుకోబోతా ఉన్నాము. నెక్స్ట్ జరగబోయే 5 సంవత్సరాలు మన బ్రతుకులు ఎలా ఉండాలి అని మనం కోరుకుంటా ఉన్నాము అని మన తలరాతలు మనం రాసుకోబోతా ఉన్నాము అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు, మొత్తంగా 200కు 200 స్థానాలు, పూర్తిగా డబుల్ సెంచరీ కొట్టడానికి సిద్ధమే నేను అడుగుతా ఉన్నాను. దేవుడు ఆశీర్వదించాలని, దేవుడు దయదల్చాలని మీ చల్లని దీవెనలతో మళ్ళీ 2 నెలలు తిరక మునిపే మీ బిడ్డ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ అందరికీ ఇంకా మంచి చేసే పరిస్థితులు, అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వెళ్ళే ముందు ఈ పార్లమెంటులో, ఈ జిల్లాలో మన అభ్యర్థులను ఒక్కసారి మీ అందరికీ పరిచయం చేస్తాను. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఈ అభ్యర్థులపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాను. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తిని మీ అందరికీ పరిచయం చేస్తూ ఉన్నాను. నాకు తమ్ముడు లాంటివాడు, మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు
గురుమూర్తిపై ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. అదేవిధంగా సూలూరుపేట నుంచి సంజీవయ్యను పరిచయం చేస్తా ఉన్నాను. నాకు అన్నలాంటి వాడు, మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు సంజీవయ్యన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. తిరుపతి నుంచి అభినయ్ను పరిచయం చేస్తా ఉన్నాను. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేయడానికి అడుగులు ముందుకు వేసేందుకు తాను సిద్ధమని చెప్పి ముందుకొస్తా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు అభినయ్ పైనే కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. గూడూరు నుంచి మురళన్నను పరిచయం చేస్తా ఉన్నాను. మీ అందరికీ ఇదివరకే పరిచయం ఉన్న వ్యక్తి, మంచివాడు, సౌమ్యుడు. మురళన్నను కూడా ఆశీర్వదించవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. సత్యవేడు నుంచి రాజేష్ను పరిచయం చేస్తా ఉన్నాను. నాకు తమ్ముడు లాంటి వాడు, మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు రాజేష్ పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. కాళహస్తి నుంచి మధును పరిచయం చేస్తా ఉన్నాను. చూడడానికి కాస్త మొరటుగా ఉంటాడు, కానీ మనిషి మాత్రం మంచోడు, మనసు మాత్రం వెన్నే. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు మధుపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. వెంకటగిరి నుంచి రామును పరిచయం చేస్తా ఉన్నాను. నాకు స్నేహితుడు అని కూడా చెప్పాలి, మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు రామ్పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. ఈ పార్లమెంట్కి సంబంధించిన వెంకటగిరి, సారీ, సర్వేపల్లి శాసనసభ్యుడు, మంత్రి, నా సహచరుడు, అన్ని రకాలుగా కూడా నాకు దగ్గరవాడు, నా స్నేహితుడు, అంతకన్నా ఎక్కువే అని కూడా చెప్పాల. కష్టకాలంలో పార్టీ బాధ్యతలు తాను భుజాల మీద వేసుకుని గట్టిగా నిలబడ్డాడు, గట్టిగా తోడుగా ఉన్నాడు. గోవర్ధన్ అన్నకు మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కూడా ఇవ్వవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తాను. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మన గుర్తు. తెలియని వాళ్ళు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరైనా మిగిలింటే అవా, మరి ముఖ్యంగా నువ్వు మన గుర్తు ఫ్యాను. ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను, ఫ్యాన్ మీద మీరు వేసే 2 ఓట్లు రాబోయే 5 సంవత్సరాలలో, ఇవాళ ఉన్న మీ బ్రతుకుల కంటే రాబోయే 5 సంవత్సరాలు ఇంకా గొప్పగా, ఇంకా మంచిగా చేస్తాను అని చెప్పి మీ బిడ్డ మాటిస్తా ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన గుర్తు ఫ్యాను అని మీ బిడ్డకు తోడుగా ఉండవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.
కాబట్టి మరొకసారి మళ్ళీ సెక్యూరిటీ వాళ్ళు ర్యాంప్ మీద పోవడానికి కొంచెం రెస్ట్రిక్షన్స్ చెప్తా ఉన్నారు. కాబట్టి ఏ ఒక్కరూ కూడా దయ ఉంచి మరోలా అనుకోవద్దని సవినయంగా మీ బిడ్డ ప్రార్థిస్తా ఉన్నాడు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబడండి. మీ బిడ్డకు